బ్రిటిష్ పాలనను తలపించేలా ఏపీ సైకో పాలన నడిపిస్తోందన్నారు మాజీ మంత్రి అయ్యన్న సత్యమణి చింతకాయల పద్మావతి. నర్సీపట్నం మున్సిపాలిటీ 8వ వార్డులో చింతకాయల పద్మావతి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె టీడీపీ మేనిఫెస్టోలో మహిళలకు అధిక ప్రాధాన్యత కల్పించారని పేర్కొన్నారు. ఉచిత బస్సు, 3 గ్యాస్ సిలిండర్లు, అమ్మఒడి రూపకల్పన చేశారని చెప్పారు. ప్రస్తుతం ఏపీలో సైకో వైసీపీ పాలన నడుస్తుందని తెలిపారు. ఇప్పటికైనా రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే సైకో పాలన పోయి చంద్రబాబు సీఎం కావాలని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఏ ఒక్క వర్గాన్ని కూడా వదిలిపెట్టకుండా అన్ని వర్గాలను భ్రష్టు పట్టించిన జగన్ ప్రభుత్వాన్ని చిత్తచిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరు ఓటు వేసే ముందు ఒక్కసారి ఆలోచించి ఓటు వేయాలని కోరారు. రానున్న ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటు వేసి అయ్యన్న పాత్రుణ్ణి గెలిపించాలని, అదేవిధంగా కమలం గుర్తుపై ఓటు వేసి అనకాపల్లి ఎంపీగా సీఎం రమేష్ ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. డ్రైనేజ్ చేయడం జరిగింది ఈ వార్డులోను. నేనేమంటున్నా అంటే ప్రతి ఒక్కరిని ఒకటే కోరుకుంటున్నాను, మా మేనిఫెస్టోలు చెప్తున్నాను, మా అభివృద్ధి మీరు చూడండి, అభివృద్ధి చేసినటువంటి వ్యక్తికి మీరు ఓటు వేయండి. అంతేగాని 5 సంవత్సరాల్లో కుండు పడిపోయింది, మేము వేసిన రోడ్లు కూడా కట్ చేసేసి పైప్ లైన్స్ అని చెప్పి చాలా ఇబ్బందులు పడి చాలామంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అవి కూడా మాకు కంప్లైంట్ జరిగాయి. మరి అవన్నీ చెప్పడం జరుగుతుంది జనాలు కూడాను. మీరు వేసిన రోడ్లు కూడా ఈరోజు కట్ చేసేస్తున్నారమ్మా చూడండి అని చెప్తున్నారు పైప్ లైన్స్ గురించి. మరి అవన్నీ మీరు ఆలోచించాల్సిన అవసరం ఉందని కానీ మేము కూడా చెప్పడం జరుగుతుంది. ఈరోజు చూస్తుంటే ఈ సైకో పరిపాలన పోవాలి అని చెప్పేసి ఉద్దేశంతో ఎన్డీఏ కూటమి పెట్టడం జరిగింది. జనసేన, తెలుగుదేశం, అలాగే ఈ బీజేపీ 3 కూడా ఒక కూటమిగా ఏర్పడి ఈ సైకో పరిపాలన రాష్ట్రాన్ని పారద్రోడాలని చెప్పేసి అందరూ కంకణం కట్టుకుని ప్రజలు కానీ నాయకులు కానీ అందరూ అన్ని పార్టీలు అన్ని వర్గాల వారు కూడా ఈరోజు మంచి స్పందన జరుగుతుంది. స్పందన ఇస్తున్నారు, మేము వెళ్ళి ఎక్కడికి వెళ్ళినా సరే మీకు వేస్తామమ్మా అని చెప్పి భయపడి ఇంకా భయపడి భయంలోంచి బయటకు రాలేని పరిస్థితి తీసుకొచ్చారు. బ్రిటిష్ పరిపాలనలాగా ఈరోజు ఉంది. మరి అది ఎప్పుడు పోతుంది అనేదంటే రేపు 13వ తేదీ కంప్లీట్గా పోతుందని చెప్పి నేను అనుకుంటున్నాను. మీ అందరి తరపునే నేను అడిగేది ఒక్కటే మెసేజ్ ఇస్తున్నాను, ప్రతి ఒక్కరిని కూడా మన రాష్ట్ర భవిష్యత్తును కాపాడండి, మన పిల్లల భవిష్యత్తును కాపాడండి. ఈ ఎన్డీఏని గెలిపించి మన రాష్ట్రాన్ని మన పిల్లల భవిష్యత్తు కాపాడుకోవాలని చెప్పి అవసరం వచ్చింది. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా అయ్యన్న పాత్రి గారి గుర్తు సైకిల్ అండి. అదేవిధంగా ఇప్పుడు బీజేపీ సీఎం రమేష్ గారి గుర్తు కమలం. ఈ 2 గుర్తులపై మీరు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.